బైరు నరేష్ కు నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక స్టేట్ ఫిగర్ అయిపోయింది. ఏడబైనా గుర్తుపడుతున్నాడు. ఆర్థికంగా వనరులు చేకూర్చుకోగలడు. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఎదగగలడు. ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికులే ఓర్చుకోలేకపోయారు. కుట్రా దిన్ నిజమే నిజమే కదా నిజమే. మీరు నా స్థానంలో కూర్చొని ఇంటర్వ్యూలు చేశారు కదా, ఏమనిపించిందన్న? పెద్ద సంతోషంగా అనిపించలేదు. నిజమా? ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్. ఒకరిద్దరిని చేశాను, ఇన్ఫర్మేటివ్ గా ఉంది. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు ఈ సొసైటీకి ఆ నాస్తికాన్ని వదిలిపెట్టి ఈ జర్నలిజం తో చెప్పలేరా? ఓకే, కూర్చోబెడతావా? మీ ఓనరు అంగీకరిస్తాడా? చలో నా కూర్చులో కూర్చుంటా అని చెప్పిన రోజే నువ్వు జర్నలిజం కి నీకు అర్హత ఉందా, దానికి సంబంధించిన మేనరిజము, మైండ్ సెట్అపో, బాడీ లాంగ్వేజో ఇదంతా ఉందా అని నన్ను నేను మలుచుకోవడానికి అనేక రోజులు అధ్యయనం చేశాను. అంటే మీరు ఇంత నాస్తికాన్ని ముందుకు తీసుకుపోవాలి, దేవుడు లేడు, మూడు నమ్మకాలు లేవు అని చెప్పేసి ఒక ఎజెండా తోటి జనాలలోకి పోతున్నారు, జనాలను అవేర్నెస్ చేయాలని పోతున్నారు కదా. ఆ భారతీయ నాస్తిక సంఘమే బైరు నరేష్ ను పక్కన పెట్టేసింది కదా. పెడితే తప్పేముంది? చచ్చిపోయేదాకా అలానే ఉండాలని రోజులు ఉందా? నువ్వు ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తూ జై శ్రీరామ్ అని కూడా పలకరించావు అని. జై శ్రీరామ్ ఒక నాయన, ఆయన నేను సెక్యులర్ ముస్లింను అని అంటాడు. అలా అంటూ జై శ్రీరామ్ అని కూడా అంటాడు, జై భారత్ అని కూడా అంటాడు. జై హిందుస్థాన్, జై భారత్. ఆయన జై శ్రీరామ్ అని ఎందుకు అంటాడని తెలుసుకోవడం కోసం నేను జై శ్రీరామ్ అన్నాను తప్ప దానికే మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నాను. లేదు లేదు, ఇగో వాట్సాప్ గ్రూపులో బైరు నరేష్ నోట జై శ్రీరాము, ఇగో ఆర్ఎస్ఎస్ మాట బైరు నరేష్ నోట అని వైరల్ అవుతుంది. కాబట్టి నువ్వు జై శ్రీరామ్ అన్నందుకు నేను భారత నాస్తిక సమాజం సభ్యత్వం రద్దు చేస్తున్నాము అన్నారు. జర్నలిజానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే నేను ఇంకొక కొత్తగా పోతున్నాను, ఇంకో రకంగా పోతున్నాను. కొత్తగా ఏమున్నది మీకు? ఒక 50 సంవత్సరాల క్రితం ఒక మంచి మనిషి తన ఆలోచనలోంచి వచ్చిన దానికి ఎక్కువ మంది ప్రజలకు నన్ను రీచ్ చేసినందుకు నేను సిగ్నేచర్ కు రుణపడి ఉంటా. బీజేపీకి మీరు సపోర్ట్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రాంతి గారు అత్యంత నీచమైన దగుల్బాజీ ప్రశ్న. ఈ ప్రశ్న నాదని మీరు అనుకుంటారు? బైరు నరేష్ 1995లో నాస్తికుడు, బాల నాస్తికుడు. రేపు ఊపిరి ఉన్నంత వరకు నేను మూఢనమ్మకాల నిర్మూలన కోసము, శాస్త్రీయ సమాజం కోసము, మానవ విలువలు పెంపొందించడం కోసం 2 కోట్ల రూపాయలకి నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి నా బ్రదర్. ఇంకా నాస్తికత్వాన్ని పట్టుకొని వేలాడతారా? అంటే నాస్తికత్వము అని అంటే ఒక సంఘం కాదు. గోరా గారు 70-80 సంవత్సరాల క్రితమే నాస్తిక సంఘం పెట్టాడు కదా. అంగరంగ వైభవంగా మంత్రాలు, వేద మంత్రాలు, పండితులు, పరమాణాలు, ఇంకోటి 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 చేసి వాళ్ళకే తిప్పి తిప్పి 15,000 వేలిస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తారా? అన్ని రకాలుగా అంగరంగ వైభవంగా మంత్రాలు చదివి తలంబ్రాలు ఓపించి 208 మంది పెళ్లి చేశారు కదా. ఆ 208 మంది పెళ్లిలకు గాను మీరు ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారట. నిజమేనా? పెళ్లిలు చేసినందుకు ఒక్కొక్క పెళ్లికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చాను. నేను 208 పెళ్లిళ్ళు చేశాను కాబట్టి నాకు 2.5 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి. నిజమేనా? అవు మళ్ళీ మీరు ఎందుకు అడిగారు? నిజంగా ఎందుకు అడిగినావు? అడుగుతున్నా నిజమేనా అని అడుగుతున్నా. మీ పెళ్లి కూడా మీరు 1,00,000 రూపాయలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాను. మరి ఎట్లా వసూలు చేస్తున్నావు అని అడుగుతున్నా నేను. అందుకోసమే నాకు ఇచ్చిన వాళ్ళన్నా నీకు ఫిర్యాదు చేయాలి, లేకపోతే నీకు అన్నోడన్నా నిరూపణ చేయాలి. క్రాంతి అంటే నాకు గౌరవం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. లేకపోతే అస్సలు ఇట్లా కూడా పట్టించుకోను. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా బీజేపీ పార్టీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి, ఇతర పార్టీలకు సిగ్నేచర్ స్టూడియోస్ అమ్ముడుపోయింది అని మీకు అనిపిస్తుంది? వీడికి వచ్చి చూశాక నా కళ్ళు ఎప్పుడు అన్వేషిస్తూనే ఉంటాయి, నా మెదడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఎక్కడైనా దిష్టి బొమ్మలు ఉన్నాయా, ఇక్కడైనా గుమ్మడికాయలు ఉన్నాయా? మీకు జీవనాధారం ఎట్లా అని అడిగితే ఏం చెప్తారు? నాకు జీవనాధారము నా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు 10 సంవత్సరాలుగా. మీరు భార్య జీతం మీద ఆధారపడుతున్న భర్తన అహంకారపూరిత పదం.